పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కాపులకి ఇస్తానన్న డబ్బులు చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించలేకపోయారు వాళ్ళని నేను అడుగుతా ఉన్నా మరి సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇస్తానని వంద కోట్లు ఎందుకు ఇచ్చామని ఒక రోజు అడిగాడు ఆయన ఆ రోజు ఏమైంది నోరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేకపోయాడు ఆయన ఈ రోజు కాపులు రిజర్వేషన్ ఏం చేశారంటే ఒక కార్పొరేషన్ పెట్టి వెయ్యి కోట్లు అంటారు ఇంకెంత కోట్లు అంటారో తెలియదు కానీ దాంట్లో కనీసం ఒక ముప్పై శాతం కూడా రాదు బయటికి పేరుకే వెయ్యి కోట్లు అంటారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు కాపు నేస్తంపై పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారని గతంలో కాపుల్ని మోసం చేసిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని ఆయన ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు ఈ మేరకు మంత్రి కన్నబాబు శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కుల ప్రస్తావన లేకుండా పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయలేకపోతున్నారని ఘాటుగా విమర్శించారు కాపులకు జగన్ ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి కన్నబాబు అన్నారు కాపు నేస్తం పథకం కింద మహిళలకు ఆర్థిక సాయం చేశామని ఏడాది కాలంలో కాపులకు నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు మంచి చేస్తున్న ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్కు ఎందుకంత ఉక్రోషమని ప్రశ్నించారు ఓర్వలేని తనంతోనే పవన్ కళ్యాణ్ లేని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే చంద్రబాబు అణచివేశారని పేర్కొన్నారు ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న మహిళల్ని బూతులు తిట్టడమే కాకుండా వారిపై కేసులు పెట్టారని చెప్పారు కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం ఆయన కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు సర్కార్ అవమానించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు చంద్రబాబు హయాంలో పవన్ కు కళ్లు కనిపించలేదని చంద్రబాబు పట్ల తన ప్రేమను దాచుకోలేకపోతున్నారని విమర్శించారు కరోనా వైరస్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు కాపు సామాజిక వర్గానికి ఎవరు మేలు చేశారో ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని హితవు పలికారు